అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండు. ఎందుకు నేను విముఖుడై ఉండాలయ్యా అంటాడు? అట్టి మాటలు మాట్లాడుకొనువారు, అట్టి మాటలు మాట్లాడుకొనువారు మరి ఎక్కువ భక్తిహీనులగుదురు. ఇది యిర్మీయా అన్న చెప్పిన మాట కాదు, జ్యోతక్క చెప్పిన మాట కాదు, జార్జన చెప్పిన మాట కాదు, సంఘంలో ఎవరో పెద్ద మనిషి చెప్పిన మాట కాదు. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి మాట ఇది. విశ్వాసులారా, మీరు ఎక్కడ కూర్చున్నా, ఏ స్థలంలో కూర్చున్నా, వాళ్ళు ఇలా చేశారట, వీళ్ళు ఇలా ఎవరో అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మీ సంభాషణలో ఆ అపవిత్రమైన మాటలు రానివ్వద్దు. పదే పదే అది మీరు మాట్లాడుకున్నారనుకో ఏం జరిగిద్దో తెలుసా? వారి కంటే మరి ఎక్కువ భక్తిహీనురాలయ్యే ప్రమాదం నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. వారి కంటే మరి ఎక్కువ అపవిత్రుడైపోయే ప్రమాదం నీ జీవితంలో, ఒకవేళ నీ జీవితంలో కాకపోయినా నీ పిల్లల జీవితంలోనైనా చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అన్నలారా, తల్లులారా, ఈ మాట విని భయపడండి, ఈ మాట విని భయపడండి. నోటి మాటలు మాట్లాడేటప్పుడు నోటిని కాచుకోండి. అయ్యో, అపవిత్రమైన మాటలు మాట్లాడితే నేను ఎక్కువ భక్తిహీనుని అవుతానని వాక్యం అంటుంది కదా. వట్టి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే నేను భక్తిహీనుని అవుతున్నాను అని మాట్లాడి నేను భక్తిహీనుని అయితే ఎంత భక్తి వల్ల నాకు ప్రయోజనం ఏంటి? బిడ్డలారా, నువ్వు వినే మాటల విషయమే, మాట్లాడే మాటల విషయమే, ఆలకించే మాటల విషయమై తస్మాత్ జాగ్రత్తగా ఉండు. కానీ జ్ఞాపకం చేస్తాను, విశ్వాసుల మధ్యలో ఏ బంధం ఉండాలి చెప్పాలి, చెప్పాలి. ఏ బంధం ఉండాలి? స్నేహ బంధం. ఆ స్నేహం దేని కొరకు? కలిసి హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. నో 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 నో. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి ఒక రెండు మూడు గంటలు గడుపుదాం. నో 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 నో. ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి, వచ్చేవారు మీ ఇంటికి భోజనానికి వస్తాం. నో. కలిసి ప్యారడైజ్ హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాము. ఎవరో కుటుంబాన్ని గురించి మాట్లాడుకోవడానికి పొరపాటున మీ స్నేహం ఉండకూడదు. మీ స్నేహం ఎప్పుడు అర్ధగంట అయినా గంట అయినా దైవీకమైన మాటలు, ప్రార్థన తప్ప ఇంకొకటేది మన జీవితంలో చోటు చేసుకోకుండానేగాక. ఏ బంధంతో బంధించుదాం చెప్పాలి, చెప్పాలి. ఏ బంధంతో బంధించుదాం? బిడ్డలారా, సంఘంగా కూడుకునేటప్పుడు ప్రజల మధ్యలో ఉండే ఒక ప్రమాదకరమైన అనుభవాలు ఏంటంటే, ఒకరిని గూర్చి ఒకరు, ఒకరిని గూర్చి ఒకరు, భక్తి కలిగిన వారు భక్తి లేని వాళ్ళను గూర్చి పదే పదే మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితాలు ఏం జరుగుతాయో చెప్తాను. నేను ఎప్పుడో ఇక్కడున్న పాత విశ్వాసులు చాలామందికి ఒక 15 సంవత్సరాల క్రితం ఈ ఉపమానం చెప్పి ఉండొచ్చు. ఒక ఆవిడ ఉంది, వేశ్యాతనం చేసేది. ఆ వేశ్య దగ్గరికి రోజు ఒక వ్యక్తి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. రోజుకు వచ్చే ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉండేవారు, వస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇంటెదురుగానే భక్తి కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ ఇంటి లోపల ఒకడు వెళ్ళటంతో చీచీచీది పాపాత్మురాలు, దరిద్రురాలు, ఇలాంటి పనికి మాలిది మన ప్రాంతంలో ఉంది. ఒకడు లోపలికి వెళ్ళాడంటే ఒక రాయి అక్కడ వేసేవాడు, రెండో వాడు వెళ్ళేవాడంటే ఇంకొక రాయి అక్కడ వేసేవాడు, మూడో వాడు వెళ్ళేవాడంటే ఇంకొక రాయి అక్కడ వేసేవాడు. వీడి పని ఏంటి అంటే 24 గంటలు ఆవిడ ఎట్లా చేసింది, ఈవిడ ఎట్లా చేసింది, వాళ్ళు చేసిన తప్పులన్నీ మర్చిపోకుండా ఉండేటట్లు ఒక్కొక్క రాయి వేసేటువంటి వాడు. కొన్ని దినాలు గడిచిపోయాయి, అది పెద్ద పర్వతం అయిపోయింది. వేశ్యాతనం చేసినటువంటి ఆ స్త్రీ అది ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయింది, ఆవిడ చనిపోయింది, ఈ భక్తి కలిగిన వాడు చనిపోయాడు. వారిద్దరు ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోయాయి న్యాయ తీర్పు కోసం. దేవుడు ఆ వేశ్యను చూసి, అమ్మా నీ కోసం పరలోక రాజ్యం సిద్ధపరిచాను, పరలోకానికి వెళ్ళిపో అమ్మా అన్నాడట. దీనికే పరలోకం ఇస్తే నాకు ఇంకేమో ఇస్తాడు కదా అని ఈ భక్తి కలిగిన వాడు పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వస్తే, చెడ్డదాసుడా, వదరుబోతూ మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడిన చెడ్డదాసుడా, అపవాదికి దాని అనుచరగణానికి సిద్ధపరిచిన పాతాళానికి వెళ్ళిపో. ఈ భక్తి కలిగిన వాడు అన్నాడట, అయ్యా నేనేనాడు జారపు కార్యక్రమాలు చేసిన వాడిని కాదు, నేనేనాడు పనికి మాలిన కార్యక్రమాలు చేసిన వాడిని కాదు, ఏనాడు తాగిన వాడిని కాదు, సినిమాకి వెళ్ళిన వాడిని కాదు, అది వేసి దానికి పరలోకం ఇచ్చావు, నన్నెందుకు ఇట్లా చేశావు? దేవుడు అన్నాడట, అది ఒకప్పుడు వేసేరా, ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత నా సువార్త వింది, నా వాక్యం వింది,
తన బ్రతుకు మార్చుకుంది, నీతిగా బ్రతకటం ప్రారంభించింది. మార్పు చెందిన తన బ్రతుకును చూసి నేను పరలోక రాజ్యం ఇచ్చాను. మరి నాకేంటి ప్రభువా, ఒరే నువ్వు రక్షించబడ్డ వాస్తవమే కానీ 24 గంటలు నీ మాటలు ఏంటంటే వాడట్ట వీడిట్ట, ఆవిడట్ట చేసింది ఈవిడిట్ట చేసింది, పరుల పాపంలో నువ్వు పాలిభాగస్తుడవయ్యావు, నీ పాపం ఎప్పటికీ క్షమించబడదు, వెళ్ళిపోరా నరకానికి అన్నాడట. అందుకని దేవుడు అంటాడు, మారు మనస్సు లేని 100 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు కలిగిన ఒక్క పాపిని బట్టి పరలోకం సంతోషిస్తూ ఉంది. నమ్ముతారా ఈ మాట? మారు మనస్సు కలిగిన ఒక్క పాపిని బట్టి పరలోకం సంతోషిస్తా ఉంది. వీడు అనుకుంటున్నాడు నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని. నువ్వు నీతిమంతుడివో కాదో, నేను నీతిమంతుడినో కాదో, నువ్వు నీతిమంతురాలివో కాదో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీకు నువ్వు మార్కులు వేసుకుంటే కుదరదు. నీకు నీవు ఎస్ 100కి 100, ఎస్ 10 బై 10, ఎస్ 7 బై 7, ఎస్ 150 బై 150, నీకు నువ్వు మార్కులు వేసుకుంటే కుదరదు. నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలవబడినప్పుడు ప్రభు చేత మెప్పు పొందిన వాడే యోగ్యుడు అని బైబిల్లో రాశాను. కాబట్టి బిడ్డలారా, ఎప్పుడు అపవిత్రమైన వట్టి మాటలకు దేవుని సన్నిధిలో మన దూరంగా ఉందుంగాక.